మామూలుగా వచ్చేసి గార పట్టడం అంటారు, మైల పట్టడం అంటారు. సో ఇలాంటప్పుడు ఏం చేయాలి అని ఉంటుంది. సో మీరు జనరల్గా ఏం చేయొచ్చు అంటే సింపుల్ ఒక టెస్ట్ లాగా మీ ఇంట్లోనే ఒక మిర్రర్ కానివ్వండి, అద్దలు ఇప్పుడు ఈ మధ్యలో ఫోన్స్ కూడా చాలా ఈజీగా అవైలబుల్ ఉన్నాయి. సో చూసుకున్నప్పుడు పళ్ళ మీద ఒక చిన్న పొరలాగా ఒక లేయర్ లాగా ఫామ్ అయి ఉంటుంది. సో అలాంటప్పుడు మీరు క్లీనింగ్ చేయించుకుంటే మంచిది. క్లీనింగ్ చేయకపోతే ఏమవుతుంది, ఈ గార ఎప్పుడైతే ఫామ్ అవుతుందో, సపోజ్ ఒక 1 mm థిక్నెస్ ఫామ్ అయింది అన్నప్పుడు ఒక రోజులో అది ఫామ్ కాదు, నెమ్మదిగా మెల్లమెల్లగా ఫామ్ అవుతూ ఉంటుంది. సో ఎంత థిక్నెస్ గార ఫామ్ అవుతే అంత గమ్ విడ్త్ కిందకి వెళ్తూ ఉంటుంది. సో ఇట్ పుషెస్ ద గమ్స్ డౌన్ లిటరలీ. సో గమ్ కిందకు వచ్చినప్పుడు ఏమవుతుంది, ఎక్కడ కూడా నొప్పి కానీ ఏది ఉండదు, ఆ మైల కనిపిస్తూనే ఉంటుంది. సో అప్పుడు నొప్పి కానీ ఏది లేదు కాబట్టి డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాలి అనే ఆలోచన కూడా చాలామందికి రాదు. అలా కాకుండా మీరు ఎప్పుడైతే గమనిస్తారో అప్పుడు వెళ్తే చాలా మంచిది. లేదు 1 in 6 months మనకి బీపీ షుగర్ చూడండి, నో ప్రాబ్లం లేకపోయినా కూడా రెగ్యులర్ టెస్ట్కి వెళ్తుంటాం. అలానే మన డెంటిస్ట్ దగ్గర కూడా ఎవ్రీ 6 months కానివ్వండి, లేకపోతే ఎవ్రీ 1 year కానివ్వండి వెళ్ళినట్టయితే ఈ గార క్లీన్ చేయించుకుంటే ఫర్దర్గా వచ్చే ప్రాబ్లమ్ని అవాయిడ్ చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఎలా క్లీన్ చేయగలుగుతారంటే మనకు సింపుల్గా క్లీనింగ్ అంటాము, స్కేలింగ్ అంటాము. సో మనకు ఒక మెషిన్ ఉంటుంది అల్ట్రాసోనిక్ స్కేలర్ అని చెప్పేసి, దాంతో కనుక క్లీన్ చేసినప్పుడు ఆ ఎక్సెస్ ఫుడ్ పార్టికల్ ఏదైతే ఉందో దాన్ని క్లీన్ చేసి పాలిషింగ్ చేసుకుంటే ప్రాబ్లం అనేది అక్కడ తగ్గిపోతుంది. ఒకవేళ ఇలా క్లీన్ చేయలేదు, ఎందుకంటే నొప్పి లేదు కాబట్టి వాళ్ళు రారు. సో ఎప్పుడు వస్తారో మరి డాక్టర్ దగ్గరికి? ఈ పచ్చగా ఎప్పుడైతే ఎక్కువ కనిపించినప్పుడు, ఎవరైనా మీకు ఏంది పళ్ళు ఎల్లోగా అవుతున్నాయి, పచ్చ రంగులో ఉన్నాయి ఏంటి అన్నప్పుడు, దెన్ దే రష్ యూ డెంటిస్ట్. సో అప్పుడు ఏ స్టేజ్లో ఉంటుంది, ఆల్రెడీ గ్రేడ్ 3 గ్రేడ్ 4 కనుక వస్తారు. సో ఈ గమ్ కిందకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, ఈ గమ్స్ అంటే చిగుళ్ళ కిందనే ఎముక అనేది ఉంటుంది. సో వన్స్ ద బోన్ గెట్ ఇన్ఫ్లేమ్డ్, ఈ బోన్ కూడా మనకు క్రమేణంగా అరగడం మొదలవుతుంది. సో అప్పుడేమవుతుంది, మెల్లమెల్లగా పళ్ళ మధ్యలో సందులు ఏర్పడడం స్టార్ట్ అవుతుంది. ఇలా ఎప్పుడైతే మీరు గమనిస్తారో గార పట్టిందని, లేకపోతే సందులు వస్తున్నాయని అలా అన్నప్పుడు, మీరు కనుక డెంటిస్ట్ దగ్గర వెళ్ళినట్టయితే పళ్ళు క్లీనింగ్ కానీ లేకపోతే శుభ్రపరచడం అంటారు చేసుకుంటే ఈ టూత్ని ఎక్కువ రోజులు మనం ఉంచడానికి అవకాశాలు ఉంటాయి. సో తొందరగా ఊడిపోయే వాళ్ళు మాటకు ఎటువంటి లేట్ చేయకుండా ప్లీజ్ విజిట్ యువర్ నియర్ బై డెంటిస్ట్.